తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా నిరుద్యోగ యువకులకు, తెలంగాణ రాష్ట్ర యువతరానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాకంటే ముందు కూడా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏదైతే 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి ఉస్మానియా నుంచి గ్రామ స్థాయి వరకు తెలంగాణ ఉద్యమం లేవర్తి ఏదైతే రాష్ట్రం తెచ్చుకున్నామో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జాబ్ కాలం అనే విషయము ఈ రోజు మనకు స్వప్న మనకు రావడం అనేది గొప్ప విషయం. గత ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు, ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సీఎంలకు అందరికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరు ఈ సహస్రమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ నిరుద్యోగులు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషపడేటట్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ నిరుద్యోగులు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషపడేటువంటి రోజు ఈ రోజు దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో నిరుద్యోగులకు తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఏదైతే ప్రకటించి మనం ఏ టైంలో ఏ ఎగ్జామ్లనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా డిఎస్సి మరి టిటిసి టెట్ అన్ని కూడా ప్రతి ఉద్యోగాన్ని ఈరోజు ఏ సమయంలో ఇస్తామని చెప్పిన సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా పరిగి కాన్స్టిట్యూన్సీ తరపుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ ఈరోజు సాకారం కాబోతా ఉన్నది. అసెంబ్లీలో ఈరోజు ఒక చట్టాన్ని తీసుకొస్తూ ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉద్యోగాలను క్యాలెండర్ రూపంలో ప్రతి ఏ నెల ఏ ఉద్యోగం ఉంటుందని తెలియజేస్తూ మరి అందరి జీవితాలు వెలుగు నింపినటువంటి కాంగ్రెస్